చిన్న రాష్ట్రాలలోని బలహీన వర్గాలు అభివృద్ధి చెందుతాయని ఎంపీ వివేక్ స్పష్టం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో మాల విద్యార్థులు మాల మహాగార్జున నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా ఎంపీ వివేక్, గదర్, మల్లెపల్లి లక్ష్మయ్య తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ బిల్లును రాజ్యసభ, లోక్సభలో ఆమోదించే విధంగా ప్రధానిని కోరుతామని ఆయన తెలిపారు. విద్యార్థుల ఉద్యమాల వల్లనే తెలంగాణ సాకారం కాబోతుందని ఆయన అన్నారు. మరియు నర్సింగ్ స్వాగతిస్తా ఉన్నాం. జేబీలతో సూర్యపేట దశరథ్ సార్ టీమ్ బలహీన వర్గానికి చెందిన వాళ్ళందరూ కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్నారని చెప్పి ఎవరు కూడా ఈ ఉద్యమాన్ని నీళ్లు కార్చలేకపోయినారు. అందరూ కూడా కలిసి ఈ తెలంగాణ ఎలాగైనా సాధించుకోవాలని చెప్పి మీరందరూ కూడా ఈ అందుకే ఈ యొక్క సమాజానికి బట్టలు నేర్చిన వాళ్ళు మన మాల నేతలనే విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ఆయుర్వేదిక వైద్యానికి పునాది నేర్చిన వాళ్ళు మన మాల బొమ్మలు అనే విషయాన్ని సమాజానికి తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా సుంకరి ఒకప్పుడు మాలలు రాజ్యాలు వెళ్ళిన వాళ్ళు అందులో వారసత్వంగా వచ్చినటువంటి మాల కన్నమదాసు నుంచి మొదలు పెడితే ఇక్కడ వరకు జరిగినటువంటి ప్రతి సామాజిక ఆర్థిక ఉద్యమంలో మొత్తం కూడా మాల ముందు వస్తున్నారని మనం తెలియాల్సిన అవసరం ఉంది.